దేవాది దేవుడి యొక్క ప్రత్యేకమై ఆయన ప్రార్థనలకు ఇచ్చినటువంటి దేవుడు. ఎందుకంటే ప్రార్థనలుగా దేవునితో సహవాసం, ఈయన యొక్క కుమారుడు నాతో సహవాసం చేస్తున్నాడు, నాతో ఒక ప్రత్యేకంగా ఉన్నాడు, ఏది ఏమైనా గాని ఈయనని నేను ఆశ్రయించాలని దేవుడే దిగి వచ్చినటువంటి రాత్రి అది, దేవుడే దిగి వచ్చి మాట్లాడినటువంటి రాత్రి అది, దేవుడే తనకి ఉన్నటువంటి ఆ ఒక నెమ్మది కలగడానికి, ఒక సమాధానం అనుగ్రహించడానికి, సంతోషంగా ఉండడానికి, ఒక ప్రత్యేకమైనటువంటి నిందను బాపడానికి ఉన్నటువంటి రాత్రి. ప్రియులను గమనించండి, ఏది ఏమైనా వేదనలో ఉన్నటువంటి వారు కావచ్చు, దుఃఖంలో ఉన్నటువంటి వారు కావచ్చు, బాధలో ఉన్నటువంటి వారు కావచ్చు, అవమానంలో ఉన్నటువంటి వారు కావచ్చు, కించపరిచినటువంటి అనుభవాలు లోకమంతా ఉండొచ్చు, ఇంట్లో తలదించుకున్నటువంటి అనుభవాలు ఉండొచ్చు, ఏది ఏమైనా గానీ యాకోబులాగా ప్రార్థన చేసినట్లయితే దేవుడే నీ ముందుకు దిగి వస్తాడు. యాకోబులాగా నువ్వు ప్రార్థనలో నిఘ్నమైతే, దేవుని దగ్గర సత్సంబంధం కలిగి ఉంటే, సహవాసం కలిగి ఉంటే దేవుడే నీతో మాట్లాడతాడు. దేవుడు కలిగిన నువ్వు పొందుకుంటావు. నీకు ఎలాంటి సమస్య వచ్చినా, ఎలాంటి బాధ వచ్చినా, ఎలాంటి ఇబ్బంది వచ్చినా ప్రార్థనలో కూర్చో, తప్పకుండా దేవుడు నీతో ఉంటాడు, దేవుడు నీతో వస్తాడు. మన పితరులు లేనిటువంటి వారు నిజంగా ప్రార్థన చేయగా, ఒక ప్రత్యేకంగా మోషే ప్రార్థన చేశాడు గాని తనకి ఎంతో ధైర్యం ఉంది. కానీ ఇజ్రాయెల్ ప్రజలు అటు వెళ్దామంటే ఎర్ర సముద్రం, ఇటు ఉందామంటేనేమో ఆ వెనక్కి తిరిగితేనేమో బరువు సైన్యము తరుగుతూ ఉన్నారు, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉన్నారు. ఏది ఏమైనా కానీ మోషే ప్రార్థన చేశాడు కనుక ఆ ప్రార్థన ఎర్ర సముద్రాన్ని పాయిగా చేసి అందరికి నడిపించింది. అంతేకాదు మన బ్రతలు లేనిటువంటి వారు ఏలియాను చూసినట్లయితే, ఏలియా ప్రార్థించగా ఆకాశం వర్షింపలేదట, భూమి పలమేవలేదట. ఏలియా ప్రార్థన ఆలకించాడు దేవుడు. మన ప్రార్థన కూడా తప్పక ఆలకిస్తాడు దేవుడు. మన ప్రార్థన కూడా దేవుడు జవాబిస్తాడు. మన ప్రార్థన కూడా మనకు విజయాన్ని దేవుడు సమకూరుస్తాడు. అంతేకాదు గాని ఇంకా యెహోషువా ప్రార్థించగా, యెహోషువా బలము లేదని, శక్తి లేదని, వేదనతో బాధతో దిగులుతూ ఉంటే నిబ్బరము కలిగి యెహోషువాని ధైర్యంగా ఉండని దేవుడు సెలవించి ఆ ధైర్యాన్ని పొందుకునేటువంటి అనుభవంలో ఆయన అంటాడు కదా, ఆయన ప్రార్థన చేస్తుంటే అయ్యో 24 గంటలు సూర్య చంద్రులు ఆగిపోయారట. ప్రార్థన ఎంతటి కార్యమైనా జరిగిస్తుంది. ప్రార్థనకి అసత్యమేమిటి లేదు. నువ్వు దేవుడితో సహవాసం కలిగి ఉన్నట్లయితే, దేవుడితో సత్సంబంధం కలిగి ఉన్నట్లయితే, దేవాది దేవుని యొక్క ఏర్పాటులో నువ్వు ముందుకి ఆయనతో సత్సంబంధం కలిగినటువంటి, సహవాసం కలిగినటువంటి, అనుభవం కలిగినటువంటి ఉన్నట్లయితే ఆ అనుభవం నిన్ను దేవుడు నిలబెడతాడు. ఆ అనుభవం నిన్ను ప్రత్యేకంగా దేవుడు వస్తాడు, నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు, నీ శత్రువులు మిత్రులుగా చేస్తాడు, ఒక ప్రత్యేకంగా ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవుడే దిగి వచ్చినటువంటి ఆ దేవుడు యాకోబు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, యాకోబుతో ఒక మాట చెప్తా ఉన్నాడు, యాకోబు ఇదిగో ఇక్కడ నుంచి నీ పేరు ఇశ్రాయేలుగా మారుస్తున్నాను అన్నాడు. యాకోబుని ఇశ్రాయేలుగా మార్చడం అంటే మనకు ఒక్కొక్కసారి అనుభవం తెలియదు. యాకోబుని ఇశ్రాయేలుగా మార్చడం అంటే మనకు అర్థం కాదు. యాకోబుని ఇశ్రాయేలుగా మార్చడం ఏంటి అనేది కొన్ని దినాలు చూసినట్లయితే ఒక్కొక్కరికి అర్థం కాదు. యాకోబుని అంటే యాకోబు మోసగాడు, ఇశ్రాయేల్ అంటే ఆశీర్వదించబడినటువంటి ప్రజలు, ఇశ్రాయేల్ ప్రజల్లాగా నీ పేరు మారుతుంది అన్నాడు. దేవుడు మార్చేశాడు ఆయన పేరుని. దేవుడు మార్చేయడం అంటే దేవాది దేవుని సహవాసము తన జీవితాన్ని, తన పేరును మార్చింది. ఇజ్రాయెల్ దేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవం ఉంది. దేశాలన్నింటికంటే ఇజ్రాయెల్ దేశం చిన్న దేశమేనట. అయితే ఆ చిన్న దేశమైనా కానీ అక్కడ ఉన్నటువంటి ఆశీర్వాదం ఎక్కడా లేదట. ఇజ్రాయెల్ దేశంలో నుంచే అన్నీ వస్తున్నాయి. చూడండి, ఫోన్ల దగ్గర నుంచి ఆ ప్రత్యేకమైనటువంటి వనరుల దగ్గర నుంచి, కంప్యూటర్ల దగ్గర నుంచి, ల్యాప్టాప్ల దగ్గర నుంచి ఏది వచ్చినా కానీ ఇజ్రాయెల్ దేశంలోనే అలాంటి జ్ఞానం ఇచ్చి, అలా పుట్టి, అలాంటి ఆశీర్వాదం ఇచ్చి ఆ విధముగా ఇజ్రాయెల్ దేశంలో నుంచి వస్తున్నాయి. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఇజ్రాయెల్గా దేవుడు మార్చుకున్నాను అన్నాడు. ఇజ్రాయెల్గా మార్చడం అంటే ఆశీర్వదించినటువంటి దేవుడు. అయితే ఒక ప్రత్యేకంగా ఆయన చాలా ఆనందం కలిగింది, చాలా సంతోషం కలిగింది, చాలా ఎంతో నిమగ్నం అయిపోయాడు అనమాట ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాటులో. ప్రియులను గమనించండి, ఏది ఏమైనా కానీ ప్రత్యేకమైనటువంటి నిర్ణయించుకున్నటువంటి ఆయన నిర్ణయంలో ఇజ్రాయెల్ దేశాన్ని ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి దేవుడు
ఇజ్రాయెల్ గారు ఆశీర్వదించడంటే కొరత లేనిటువంటి ఆశీర్వాదము, లోటు లేనిటువంటి ఆశీర్వాదము, దిగులు లేనిటువంటి ఆశీర్వాదము, బాధ లేనిటువంటి ఆశీర్వాదము, నెమ్మదిగా ఉన్నటువంటి ఆశీర్వాదం దేవుడు అనుగ్రహించాడు. ఇంకొక మాట, ఆయన ప్రార్థన చేశాడు, ఆశీర్వదించబడ్డాడు ఇజ్రాయెల్ గారు. అంతేకాదు మూడోది ఏమిటంటే ముఖాముఖిగా దేవుణ్ణి చూశాడు అని రాయబడి ఉంది. అయితే దేవుడు ఏం చూశాడు, ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దేవుణ్ణి ముఖాముఖిగా మనం చూడగలం, చూసే అనుభవం ఉంటుంది. ఆయన ఎంత సంతోషము, ఎంత ఆనందము, దేవుని చూసే ధన్యత నీకు వస్తుందా? ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మాత్రం దేవుని చూడగలవు? ఏ ఖర్చు లేకుండా యాకోబు దేవుని చూడగలిగాడు. ముఖాముఖిగా నేను దేవుణ్ణి చూశాను అన్నాడు. ముఖాముఖిగా చూడటం దేవుడు అంటే దేవుడు చూసినటువంటి నేత్రాలు, ధన్యములు, దేవుడు చూసినటువంటి కళ్ళు, ధన్యములు, దేవుడు చూసినటువంటి అనుభవము ఎంతో ధన్యకరమైనటువంటిది. ముఖాముఖిగా చూడగలిగాడు, ప్రార్థించాడు, ఇజ్రాయెల్ గా మార్చబడ్డాడు ఆశీర్వాదకరంగా. అంతేకాదు కానీ ముఖాముఖిగా దేవుడు చూశాడు. నాలుగు విషయం చూసినట్లయితే దేవుడు ఆయన పట్ల అద్భుతం చేశాడు. దేని విషయంలో భయపడ్డాడు, దేని విషయంలో యాదన పడ్డాడు, దేని విషయంలో దిగులు పడ్డాడు, దేని విషయంలో నిబంధన లేకుండా ఉన్నాడు, ఆ విషయంలో ఆయనకి దేవుడు ధైర్యం ఇచ్చాడు. అయ్యో మా అన్న ఏ సమయాన్ని వస్తాడు, ఎప్పుడు నన్ను చంపేస్తాడు, ఎప్పుడు నన్ను అవమానిస్తాడు, నేను ఎప్పుడు ఏ విధంగా వాడి చేతిలో చనిపోవాలని భయంతోనూ వణుకుతోనూ కలవలంతోనూ బయలుదేరాడు. ఆ యొక్క రేపు దాటి వెళ్తూ ఉంటే అన్న 450 మందిని తీసుకుని పోయి ఆ యొక్క ఆ క్రోధంతోనూ రౌద్రంతోనూ ఒక ఎంతో వ్యాధులతో అన్న బయలుదేరి వస్తా ఉన్నాడట. అన్న బయలుదేరి వస్తుంటే అయ్యో ఆ చేతిలో ప్రాణాలు పెట్టుకుని మా అన్న దగ్గర నేను ఇంకా దొరికిపోయాను, నేను ఏమైనా నేను చనిపోవడం ఖాయమని ఆయన నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయంలో ఉన్నటువంటి తను ఆ వ్యాధికరమైనటువంటి అతను, దుఃఖకరమైనటువంటి అతను చూసినటువంటి దేవుడు, వందలు లేనట్టుగా లేని ఉన్నట్టుగా మార్చగలిగినటువంటి దేవుడు, యాసావును మార్చేశాడు దేవుడు, యాసావు కక్స్తోనూ క్రోధంతోనూ తమ్ముడు చంపడానికి బయలుదేరినట్లుగా కనబడ్డాడే గాని తమ్ముడు దగ్గరికి రాగానే మెడ మీద పడి ముద్దు పెట్టుకుని అన్నదమ్ముల అనుబంధముగా ప్రేమ బంధముగా ఒక ప్రత్యేకమైనటువంటి బంధముగా ఒక తల్లిదండ్రులు పుట్టాము అనేటువంటి బంధముగా ఒక రక్త సంబంధంగా వాళ్ళిద్దరు బాగులించుకొని ఆ టెట్లుగా దేవుడు అద్భుతం చేశాడు. ఎంతో సన్మానం చేసి ఎంతగానో ఊరేగించి మెడ మీద ముగి పెట్టుకుని ఏసావు ఇంటికి తీసుకెళ్ళాడు. ప్రియులారా గమనించండి, ప్రార్థన వలనే ఇవన్నీ జరుగుతాయి. దేవునితో సహవాసము ప్రత్యేకమైనది. దేవునితో సహవాసం చేస్తే తప్పుకోకుండా ఆయనకి నీకు ప్రత్యేకమైనటువంటి సంబంధం ఉంటుంది, ప్రత్యేకమైనటువంటి ఆదరణ ఉంటుంది. ఆ విధముగా దేవుడు మనల్ని సిద్ధపరచునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమ స్వరూపి పాదాలకి స్తోత్రాలు అయిన ఆశ్చర్యకరమైనటువంటి నీ కృపలో అయా ఇదిగో తండ్రి, నీతో ఒక ప్రత్యేకమైనటువంటి అయా ఇదిగో తండ్రి ఆత్మబంధము, ఆత్మ సంబంధము అయా ఇదిగో స్నేహ బంధము, అయా సహవాస బంధము, అయా నీతో ఒక కొన్ని ప్రాంతాలు కలిగినటువంటి అనుభవాలతో నేను మాట్లాడాను నిత్యముగా తండ్రి. అయా మీకు మాకు అయా బంధం తెగిపోతే మేము ఎందుకు పరిగిరాము, చెట్టులాగా వెళ్ళిపోతాము, అయా పక్షిలాగా వేసారిపోతాము, చేపలాగా చనిపోతాము. అందులు బట్టి ప్రభువా ప్రత్యేకంగా మీకు మాకు ఉన్నటువంటి సంబంధం చేత తండ్రి, అనుభవాల చేత నిత్యంగా ప్రార్థన చేసినటువంటి అనుభవాలు మా ముందు ఉంచినందుకు మీ స్తోత్రాలు. మేమెంత గొప్ప వారు, మేనా ఎంత ధనవంతులు, మేనా ఎంత అయా ఇది ఆసుపత్రులు అందు బలం ఉన్నా ఏది ఉన్నా గానీ నీ చిత్తంలో నీ ఏర్పాటులో నిత్యంగా నిన్ను కలిగి నీతో సహవాసం చేస్తే తప్పకుండా ఆశ్చర్యకరంగా నిన్ను నిలబెట్టగలవు, ఆశ్చర్యకరమైనటువంటి వేలుతో తృప్తిగలవు, అయా నిందలు తొలగించగలవు, అపవాది పేరు లయపరచగలవు, అపవాది ఆలోచన దూరపరచగలవు. నీతో స్నేహం చేసినటువంటి ప్రతి స్నేహ బంధము విజయం చేకూర్చినటువంటి దేవుడుగా మీరు మాకున్నందుకు, మాతో మాట్లాడినందుకు, అయా ఈ లైవ్ ప్రోగ్రామ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఆ విధంగా బలపరిచి వేదంలో ఉన్నటువంటి వారిని బలపరచండి, దుఃఖంలో ఉన్నటువంటి వారిని బలపరచండి, నెమ్మది లేనటువంటి వారిని బలపరచండి, అయా ఇందుకు సంతోషం లేనటువంటి వారిని బలపరచండి, సమాధానం లేనటువంటి వారిని బలపరచండి, అయా ఈ వైరస్
ఏసు శక్తి నామములో మీకు బ్రహ్మాలి స్తుతి చెల్లిపేట్టుకుంటున్నాం మా పితాదో.